राम गोपाल वर्मा पेरे संचलनम विवादालकु केराफ अड्रस देयम सिनिमालकु आद्युडिगा सिनी रंगम्लो प्रयोगालकु पेद्दपीट वेसे महा मेधावी वेंडी तेरपै तानु वेलु पेट्टनी प्रयोगमंटू एदी लेनी सृजनात्मक दर्शकुडु गेलुपोटमुलतो प्रमेयं लेकुंडा अंता ना इष्टं अंटूने तनकु नच्चिनट्टु सिनिमालनु तीसी जनाल चेत औरा अनिपिंचगल नेर्परी सिनिमा अयिना रचना रंगमैना वेब सीरीज अयिना तनकंटू ओक प्रत्येकमैन शैलिनि एर्पर्चुकुनि ओक नूतन इजं रामु इजं नु सृष्टिंचि प्रजलकु तन तत्वान्नि చెప్పకనే చెబుతున్నాడు. అలాంటి మహామేధావి ఆలోచనా తీరును విశ్లేషణాత్మకంగా విడమర్చి వివరించిన పుస్తకమే గిరీశం మాస్టాల్. ఈ పుస్తక రచయిత రవికిషోర్ మల్లప్రగడ గారు పుస్తకం ఆశాంతం రచించిన తీరు అమోఘం. ఈ పుస్తకం kinige.com ఉచితంగా లభ్యమవుతుంది. నిస్సందేహంగా ఇది చదివి తీరవలసిన పుస్తకం. ఈ పుస్తకంలోని ముఖ్యమైన విషయాలను నేను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇక పుస్తకంలో ప్రవేశించబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు? వెల్కమ్ టు శ్రీరాములు ఆర్ట్ అండ్ బుక్స్. గిరీశం మాస్టారు రవికిషోర్ మల్లప్రగడ గారు రచించిన గిరీశం మాస్టారు. ది పర్పస్ ఆఫ్ ది బుక్ ఏంటంటే, ప్రతి మనిషికి ICCS అంటే ఇన్ఫీరియారిటీ, క్రిటిసిజం, కాన్ఫిడెన్స్, సాటిస్ఫాక్షన్, ఆత్మ న్యూనత, ఆత్మవిమర్శ, ఆత్మవిశ్వాసం, ఆత్మతృప్తి అను నాలుగు ఆత్మలుంటాయి. ఆత్మ న్యూనత తక్కువ, ఆత్మ విమర్శ ఎక్కువ ఉన్న ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గురించి తెలుసుకుని మనని మనం మార్చుకుంటామేమోనని. ఆర్జీవి ఒక స్వామీజీ. ఆర్జీవికి స్వామీజీకి తేడా ఏంటంటే, స్వామీజీలకు హిపోక్రసీ ఉంటుంది, ఆర్జీవికి హిపోక్రసీ లేదు. ఆర్జీవిని ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ క్రింది విధంగా పోస్టర్ వేయించుకోమన్నాడు. నా మొదటి సినిమా శివ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. మనమైతే ఏఎన్ఆర్ని గౌరవిస్తున్నామనుకుంటూ అలాగే అంటాం. పైగా ఏం పోయిందిలే అని మన ఆలోచనా విధానాన్ని సమర్థించుకుంటాం. ట్రయింగ్ టు రేషనలైజ్ ద థింకింగ్ ప్రాసెస్. హిపోక్రసీ లేదు కాబట్టే ఛాన్స్ ఇచ్చిన ఇప్పించిన ఏఎన్ఆర్ మాటను గౌరవించలేదు. లోన ఒక ఆలోచన, పైన ఒక ఆలోచన లేనివాడు కాబట్టే, అంటే హిపోక్రసీ లేనివాడు కాబట్టే నా మొదటి సినిమా అని ప్రేక్షకులు హిట్ ఇవ్వలేదు, వాళ్లకు నచ్చింది కాబట్టి హిట్ చేశారు అని నిజాయితీగా ఆలోచించాడు. దురదృష్టవశాత్తు దీనినే మనం బుర్ర తిరుగుడుగా అభివర్ణిస్తాం. హిపోక్రసీ లేకపోతే అహం లేనట్లే. అందుకే ఆర్జీవి తనని అందరూ పేరు పెట్టి పిలవమని అంటాడు. సార్ అనవద్దు అని అంటాడు, నమస్కారం పెట్టద్దు అని చెబుతాడు. ఆర్జీవి మాటలు వింటూ ఉంటే మనకి కల్మషం లేని హృదయం కనబడుతుంది. అయితే ఎదిగిన వ్యక్తి అహం లేకుండా స్త్రీల తొడలను వర్ణిస్తుంటే మనకి ఎక్కడో కాలుతుంది. అతని సహేతుకాన్ని మనం సహించలేము. 20 ఏళ్లకే ఆర్జీవి మానవ ఎదుగుదలలో అత్యంత ముఖ్యమైన విషయాలు 2 కనుక్కున్నాడు. 1 డబ్బు, 2 తిండి. మన సామాజిక పరిభాషలో వ్యక్తిగత ఎదుగుదల అంటే డబ్బు సంపాదించడం. మనం కొనే లగ్జరీలన్నీ డబ్బు ద్వారానే సంప్రాప్తిస్తాయి. అటువంటి డబ్బును త్యాజించాలి అని అతి పిన్న వయసులోనే ఆర్జీవి తెలుసుకున్నాడు. అందువలనే అతని దగ్గర పనిచేసే చాలామందికి డబ్బులు ఇవ్వడు. ఇష్టమైతే ఫ్రీగా పని చెయ్యండి అని అంటాడు. ఏ స్వామీజీ ఎక్కడ డబ్బు పే చేయడు. నిజానికి స్వామీజీ బట్టలకు జేబులు కూడా ఉండవు. మరి అతని అవసరాలన్నీ సమగ్రంగా నెరవేరుతున్నాయే. ఆర్జీవి పాలసీ కూడా అదే.
మనం డబ్బు మీద నిజమైన వ్యామోహం వదులుకుంటే 70% మనం ఆర్జీవి అయినట్లే. స్వామీజీలు ఎక్కడా టెన్షన్ లేనట్లు కనబడుతూ చిద్విలాసంగా సమాధానం చెబుతుంటారు. రామూయిజంలో ఆర్జీవి కూడా టెన్షన్ తీసుకోకుండా సమాధానం చెబుతుంటాడు. స్వామీజీలు సంఘం బాగుండాలని, అభివృద్ధి చెందాలని, తాము అందుకే పూజలు చేస్తున్నామని కపటం చెబుతారు. కానీ ఆర్జీవి నిజాయితీగా వాటిని కోరుకుంటాడు. ఉదాహరణకు, పిల్లలు పుట్టగానే ఒక కమ్యూనిటీ జైలులో పడేసి తల్లిదండ్రులకు వేరే పిల్లవాడిని ఇచ్చి పెంచమనాలి. అప్పుడు నా అనే స్వార్థం ప్రబలదు. తద్వారా పక్కదారుల్లో ఆస్తులు సంపాదించరు. ఈ ఐడియలిస్టిక్ ఆలోచన అహాన్ని ఖచ్చితంగా నిర్మూలిస్తుంది. సంఘపరంగా ఆలోచించడం అంటే ఇదే. ఇంతకీ ఆర్జీవీకి ఈ స్వామీజీ శక్తి ఎలా అబ్బింది? ఒక సాధారణ వ్యక్తికి ఆర్జీవీకి తేడా. ఆర్జీవీకి తనకు ఏమి కావాలో తనకు తెలుసు. దీనిని గోల్గా పొరపాటు పడకండి. మ్యాథమెటిక్స్లో ఒక సామెత ఉంది, ఇఫ్ యు నో వాట్ ఈస్ టు బి డన్ హాఫ్ ద ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్. సాధారణ వ్యక్తి తనకు ఎగ్జాక్ట్గా ఏమి కావాలో తెలుసుకోలేక సమస్యల సుడిలో కొట్టుకుంటూ కనీసం అందులోంచి బయటపడాలని కూడా కోరుకోడు. అందుకే ఆర్జీవి అందరినీ గొర్రెలని ధైర్యంగా అనగలుగుతాడు. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చెయ్యండి అని అంటుంటాం. దాని అర్థం మనకు నిజంగా తెలియదు. ఈ క్షణాన ఒక్కసారి ఆలోచించి చెప్పండి, హ్యాపీ ఎంజాయ్ అంటే అర్థమేమిటి? ఏ రకమైన గోల్స్ లేకుండా కాలాన్ని మర్చిపోవడమే ఎంజాయ్ చేయడం అని అయాన్ రాండ్ ఆర్జీవికి చెప్పింది. ఎంజాయ్ అనేది వర్తమానంలో మాత్రమే ఉంటుందని చెప్పింది. అంతేకాదు, హ్యాపీ అనేది వర్తమాన భవిష్యత్తులలో ఉండదని కూడా చెప్పింది. ఈథర్ వంటి ఈ గోల్ను సాధించాలంటే ఏం చెయ్యాలి? ఆర్జీవికి ఫెడ్రిక్ నిషే చెప్పే ఉంటాడు మెదడులో ఓ ప్రపంచాన్ని సృష్టించుకోమని. తాను ఏదో విధంగా నలుగురి నోళ్లలో నానాలి. ఇది ఆర్జీవి యొక్క ఈథర్ గోల్. తన మీదకు విసురుతున్న రాళ్లతో ఇల్లు కట్టుకోగల తెలివైన వాడు ఆర్జీవి. అందుకే అతని నెగిటివ్ పాపులారిటీని అడ్వర్టైజ్మెంట్ ఖర్చు లేకుండా తన సినిమాలకు క్యాన్వస్గా వాడుతాడు. ప్రతి పురుషుడు 12 నుండి 20 సంవత్సరాల మధ్య ఎక్కువగా సెక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తరువాత అది తగ్గుతూ వస్తూ 40 దాటాక చచ్చుబడిపోతుంది. అందుకే 30 దాటిన పురుషులు కెరీర్ మీద, గోల్స్ మీద, ఉద్యోగం మీద శ్రద్ధ కేంద్రీకరిస్తున్నట్లు ప్రవర్తిస్తుంటారు. 12 నుండి 20 మధ్యన అంత ఉధృతంగా ఉన్న తృష్ణని ఎలా జీవితాంతం నిలకడగా నిలబెట్టుకోవాలి అని ఆర్జీవి ఆలోచించాడు. ఆ ప్రక్రియలో చాలా పుస్తకాలు చదివాడు. ప్లస్ ఖచ్చితంగా మదనపడే ఉంటాడు. అప్పుడే జ్ఞానోదయం అయి ఉంటుంది. తాననుకున్నవి నెరవేర్చుకోవాలంటే 2 వస్తువులు తన జీవితంలోంచి పూర్తిగా తొలగించాలని, అవే డబ్బు మరియు తిండి. అందుకే ఆర్జీవి ఒక స్వామీజీ. ఆర్జీవి చాలా పుస్తకాలు చదివేవాడు. చాలామందిని దగ్గర నుండి గమనించాడు. శంకరాచార్యుడిలా వాదించేవాడు. ఆర్జీవి కాలంలో ఒక వ్యక్తి నిజాయితీగా నాస్తికుడుగా మారాలంటే కనీసం 5-6 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి? అసామాన్యంగా ఉన్న ఈ ప్రపంచాన్ని అర్థం ఎలా చేసుకోవాలి? అందువలనే ఆర్జీవి ఏ విషయం మీదైనా అనర్గళంగా తనదైన శైలిలో లాజిక్తో మాట్లాడి విషయం చెడకుండా కుండ బద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పగలుగుతున్నాడు. రామూయిజం చూడండి, ఒక ఫిలాసఫర్ మాత్రమే అలా మాట్లాడగలుగుతాడు. మత ప్రవక్త అలా మాట్లాడలేడు, తేలిపోతాడు. ఆఖరుగా ఆర్జీవి దేవుడి గురించి చాలా చక్కగా నిర్వచించాడు. ఆర్జీవి భాషలో దేవుడు వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్త సృష్టిని సృష్టిస్తూ తన పనిలో తాను బిజీగా ఉంటాడు. అతనిని పూజించవలసిన అవసరం లేదు. దేవుడు అంటే సాధారణ మానవుడి స్తోత్రించి పూజించేవాడు. అటువంటి దేవుడు కంటే మనిషి ముందు పుట్టాడు అని అంటాడు ఆర్జీవి. మనిషి ముందా, దేవుడు ముందా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి అని ప్రతి సందర్భంలో వకాణిస్తాడు. తమ అభద్రతా భావనను
అణచుకోవడానికే ఇటువంటి వాళ్ళు దేవుళ్లను పూజిస్తారని ఆర్జీవి నిస్సందేహంగా పలికాడు. సృష్టికర్తను పూజిస్తున్నామని నమ్మబలికి దేవుడిని ఆరాధించే మామూలు జనాన్ని చూసి ఆర్జీవి నవ్వుకుంటాడు. ఆర్జీవిని సృష్టికర్త గురించి చెప్పమంటే ఒక సూక్ష్మమైన ఉదాహరణతో చాలా అద్భుతంగా వివరించాడు. ఒక పుట్టలో చీమలు భారతదేశానికి నరేంద్ర మోడీ సరి అయిన ప్రధాని అవునా కాదా అని డిస్కస్ చేసుకుంటున్నాయి. ఆర్జీవి ఇక్కడ సాధారణ మనుషులను చీమలతోనూ మోడీని సృష్టికర్తతోనూ పోల్చాడు. ఇక్కడ చీమల్లాగా సృష్టికర్త గురించి మానవుడు ఆలోచించవలసిన అవసరం లేదని ఆర్జీవి ఉద్దేశం. ఈ చిన్న ఉదాహరణ చాలు ఆర్జీవి మేధో సంపత్తి అంచనా వేయడానికి. మనీ ఫుడ్. ముందుగా ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. రామూయిజంలో ఈ ఫుడ్ ఎపిసోడ్ని నెంబర్ వన్గా తీసుకోవచ్చు. ఇన్ని వెదవ పనులు ఆ జానెడు పొట్ట కోసమే కదా అని అంటూ ఉంటాం. అటువంటి జానెడు పొట్టని చాలా పిన్న వయసులోనే జయించిన వ్యక్తి ఆర్జీవి. టేస్టుకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, జంతువుల్లా ఆకలి వేసినప్పుడు సరిపడంత తింటే చాలు అని గ్రహించిన వ్యక్తి. ఆ మాత్రం ఆయుర్వేద జ్ఞానం మనందరికీ ఉంది, కానీ అవలంబించడానికి మాత్రం సాహసించం. మానవులు టేస్ట్ కోసం కాకుండా ఆకలికి తగ్గట్టుగా జీవించాలి అన్నది ఆర్జీవి సిద్ధాంతం. ఎపిక్యూరియన్ ఫిలాసఫీని ఈట్ టు లైవ్, లైవ్ నాట్ టు ఈట్ అని మనసా వాచా పాటిస్తున్న వ్యక్తి ఆర్జీవి. అంతేకాక మానవాళికి ఉన్న అత్యంత బ్యాడ్ హ్యాబిట్ టేస్టీ ఫుడ్ తినడం. టేస్టీ ఫుడ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. రుచికరమైన ఫుడ్ ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన వ్యక్తి ఆర్జీవి. ఫుడ్ని మితంగా కూడా కాదు, ఇదమిత్తంగా తినండి. ఇది ఆర్జీవి ఫిలాసఫీ. ఆర్జీవి రక్తంలో ఒక ముఖ్యమైన క్వాలిటీ ఉంది. అది 600 అవతలి వాళ్ల మీద ఆధారపడకపోవటం. నేను ఏ రోజైతే వేరే వాళ్ల మీద ఆధారపడతానో ఆ రోజే ఆత్మహత్య చేసుకుంటానని ఆర్జీవి చాలాసార్లు అన్నాడు. 27 ఆర్జీవి పరిణతితో పాటు ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, యాంగర్ మొదలగు నెగిటివ్ ఎమోషన్స్ని పారద్రోలాడు. జాగ్రత్తగా గమనించండి, నెగిటివ్ ఎమోషన్స్ ఆకలిని ప్రేరేపిస్తాయి. మీరు గర్ల్ఫ్రెండ్తో అత్యంత సంతోషంగా ఉన్నప్పుడు ఆకలి ఎందుకు గుర్తుకురాదు? తనకు కావలసింది సంతోషపరిచేది ఏమిటో ఆర్జీవి తెలుసుకోవడం వలన ఆకలిని ప్రకోపించే నెగిటివ్ ఎమోషన్స్ని దరిచేరనివ్వలేదు. మనీ. ఆర్జీవి డబ్బు గురించి తన అభిప్రాయం చాలా సూక్ష్మంగా చెప్పాడు. డబ్బు అనేది కరెన్సీ నోటు కాదని, ఐడియాల ద్వారా డబ్బు ఉత్పత్తి అవుతుందని, డబ్బుని స్థితిశక్తిగా ఉంచకూడదని, దానిని ఎప్పుడూ గతిశక్తిగానే చూడాలని, ఎలా గతిశక్తిగా మార్చగలమని ఆలోచించాలి అని అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. ఆర్జీవి ఆస్తుల విలువ 50-60 crore యూట్యూబ్ న్యూస్ ద్వారా. అయినప్పటికీ ఐశ్వర్యం ప్రదర్శించడం అన్నది హీనమైన చర్య అని, అది అవతలి వ్యక్తిని తక్కువ చేసినట్లవుతుందని ఆత్మసాక్షిగా నమ్ముతాడు. గత 30 ఆర్జీవి కరెన్సీ నోటుని ముట్టుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఆర్జీవి ప్రకృతిలో డబ్బు ఒక భాగం కాదు. మనిషి తన కన్వీనియన్స్ కోసం ఈ డబ్బుని సృష్టించాడు. అంటే నేచర్లో లేని దాని గురించి మనం ప్రాకులాడుతున్నామన్నమాట. ఇది అసహజం. జంతువులకి డబ్బుతో ప్రమేయం లేదు. మిగిలిన జీవులతో పాటు మనిషి కూడా ఒక జీవి. అటువంటప్పుడు మనిషనే జీవికి డబ్బు తన జీవితంలో భాగం కాకూడదని ఆర్జీవి గ్రహించాడు. మనకి ఆర్జీవికి ఉన్న ప్రాథమికమైన తేడా భగవద్గీతని మనం నమ్ముతాం, ఆర్జీవి ఆచరిస్తాడు. అతని లాజిక్ ఒక్కటే, ఫలితం మీద మనకు అధికారం లేదు. ఆర్జీవికి కావలసింది విషయాన్ని ఆస్వాదించడం, ఎలాగైనా పాపులారిటీని పెంచుకోవడం. ఈ 2 డబ్బు లేదు. అందుకే తన సినిమాలని ఇష్టమైతే చూడండి అని ధైర్యంగా చెబుతాడు. డబ్బుకి విలువ ఇవ్వడు, కాబట్టే చూస్తే చూడండి లేకపోతే లేదు అని అంటాడు. ఆర్జీవి డబ్బు మీద దృష్టి సారించి ఉంటే అతనికి ఇంత పాపులారిటీ వచ్చేది కాదు. ఆర్జీవి పాపులారిటీ మీద దృష్టి సారించడం వలన ఇంత ఎత్తుకు ఎదిగాడు.
ఎంతోమంది పాపులర్ డైరెక్టర్లు అతని దగ్గరే అక్షరాభ్యాసం చేశారు. అలాగని ఆర్జీవి డబ్బుకి విలువ ఇవ్వకపోడు. సినిమాని బ్రతికిస్తే డబ్బు బ్రతుకుతుందని ఆర్జీవికి తెలుసు. కోఆపరేటివ్ బేసిస్లో సినిమా తీయండి అని ఐస్ క్రీమ్ సిరీస్ తీశాడు. ఈ ప్రయోగాలన్నీ కూడా సినిమాని బ్రతికించడం కోసం. ఈ ప్రయోగాలు హిట్ అవ్వకపోవడానికి కారణం ఏమిటంటే మనందరికీ డబ్బు పిచ్చి, డబ్బులు రాలవేమోనన్న అపనమ్మకం. సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆర్జీవీ మెథడ్స్లో ఏదో ఒకటి పట్టుకొని పైకి ప్రాకుతాడు. ముగింపు ఏంటంటే సినిమా అనే ఆర్టిస్టిక్ సముద్రంలో ఆర్జీవీ తన విన్యాసాలతో, కొత్త ఆలోచనలతో ఈత కొడుతున్నాడు. తన ఈతకు ఒడ్డు లేదని, ఒకవేళ ఏదైనా ఒడ్డు దొరికినా వెంటనే దాన్ని వదిలి మళ్ళీ ఈత ప్రారంభిస్తాడు. అందుకే ఆర్జీవీ మీద కామెంట్, నువ్వు ఎంత కొట్టినా చావని పామువి, మళ్ళీ బుస ప్రారంభిస్తావు. పై ఆలోచన విధానంలో ఎక్కడా డబ్బు అనే ఆలోచన ఉండదు. ఆర్జీవీకి కావలసింది పాపులారిటీ, మంచిగానో చెడుగానో తన గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవడం. ఎంత ఎక్కువ మంది ఆలోచనల్లో తాను ఉంటే తనకి అంత ఇష్టం. ఆర్జీవీ పాపులారిటీ కోసం సినిమాని వాహనంగా వాడుకుంటున్నాడు. ఆర్జీవీకి 4-5 దారులున్నాయి. అందులో సినిమా దారి తనకి సుగమం అని ఆర్జీవీ ఎత్తుకున్నాడు. ఆర్జీవీ సినిమా ఫీల్డ్కి ఎలా రాబడ్డాడు? ఎవరైతే ఎక్కువ పుస్తకాలు చదువుతారో, ఎక్కువ లాజిక్ వాడుతారో, ఎక్కువ మైండ్ పవర్ని వాడుతారో, వాళ్ళు ఆటోమేటిక్గా టీచర్లు అయిపోతారు. టీచర్ అంటే తనకు తెలిసింది అవతల వారికి అర్థమయ్యేటట్లు, బాగా గుర్తు ఉండేటట్లు చెప్పగలగటం. దురదృష్టవశాత్తు ఆర్జీవీకి టీచింగ్ అంటే ఇష్టం లేదు. తన నాలెడ్జిని మూడులకు చెప్పడమేమిటి అని ప్రశ్నిస్తాడు. బాగా నాలెడ్జిని సంపాదించిన వ్యక్తి దాన్ని ప్రదర్శించడానికి ఉబలాట పడతాడు, అంటే టీచర్గా మారుతాడు. సినిమా డైరెక్షన్ అంటే టీచింగ్ కాక మరేమిటి? తనకున్న ఐడియాని సుందరంగా మలిచి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడమే. ఈ రకంగా ఆర్జీవీకి టీచింగ్ అంటే ఇష్టం లేకపోయినా డైరెక్టర్ కాక తప్పలేదు. ఆర్జీవీ టీచర్ కాకపోతే మరి రామూయిజం ఏమిటి? రామూయిజంలో ఉన్నవి టీచింగ్స్ కాక మరేమిటి? ఆర్జీవీ చెప్పదలుచుకున్నదేమిటి? అతని అంతర మనస్సులో ఏమున్నది? ఇలాంటి ప్రశ్నలతో ఈ పుస్తకం తయారైంది. ఆర్జీవీకి కావలసింది సినిమా ఎరేనాలో పాపులారిటీ. విన్నర్స్ డూ థింగ్స్ డిఫరెంట్లీ అన్నట్లు సినిమాలు చూసి చూసి తన స్టైల్ ఒకటి ఆర్జీవీ క్రియేట్ చేసుకున్నాడు. అంత నాలెడ్జ్ ఉన్నవాడికి ఆటోమేటిక్గా వద్దన్నా ఒక స్టైల్ తయారవుతుంది. ఆర్జీవీ స్టైల్ ఎంత గొప్పది అంటే మొత్తం తెలుగు సినిమా చరిత్ర అంతా ఒక పుస్తకంగా ప్రచురిస్తే ఆ పుస్తకం అట్టమీద రాజమౌళి బొమ్మ, లోపల శివకి ముందు శివకి తరువాత అని ఒక చాప్టర్ ఉంటుంది. డైరెక్టర్గా అన్ని ఏరియాలు టచ్ చేసిన వాడు ఇంకొకడు లేడంటే అతిశయోక్తి కాదు. తన మార్కెట్ సైజ్ తగ్గిపోతోందని తెలిసి హిందీ ఫీల్డ్కి షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా ఒక వెలుగు వెలిగాడు. మనిషికి స్టఫ్ లేకపోతే పెద్ద పెద్ద నటులను తన సినిమా కోసం ఒప్పించగలగడం సాధ్యమా? ప్రతి వ్యక్తి కౌమర దశలో తల్లిదండ్రులను, సొసైటీని ఎదురిస్తాడు. ఈ సంఘ నియమాలు పాటించక్కర్లేదంటాడు. ఈ స్థితిని ఐఆమ్ ఓకే, యూఆర్ నాట్ ఓకేగా భావించవచ్చు. వయసు పెరుగుతున్నప్పుడు తాము సంధించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోకుండా సంఘంలో కలిసిపోయి గుంపులో గోవిందయ్యగా మారుతాడు. సాధారణంగా ఈ ఆవేశం 5 నుండి 10 సంవత్సరాలుంటుంది. కొంతమంది యువతగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులుగా ఉండి తరువాత ఆ ఆలోచనను పూర్తిగా విడనాడి క్యాపిటలిస్టులుగా మారుతారు. చలం లాంటి ప్రముఖ రచయిత చివరి వరకు ఆవేశంగా ఉండి తన రచనల ద్వారా సంఘాన్ని ప్రశ్నించి చివరకు ఆస్తిక బాట పట్టి అరుణాచలంలో పరమవధించాడు. చెప్పొచ్చేదేమిటంటే ఆవేశంతో తమ ప్రాముఖ్యత, సంఘంలో తమకొక గుర్తింపు కోసం పాటుపడతారు. పిల్లల్లో ఇటువంటి ఆవేశమే ఒకరిని డ్యాన్సర్గా, ఒకరిని రైటర్గా, ఒకరిని ఆర్టిస్టుగా, ఇలా రకరకాలైన వ్యక్తులుగా మలుస్తుంది. ఇక ఆర్జీవీ విషయానికి వస్తే అతను మొదటి నుండి హైపర్ యాక్టివ్.
అంటే ప్రతిదానిని ప్రశ్నిస్తాడని, తన ఎమోషన్స్తో విషయాన్ని ప్రశ్నించడం వలన ఎదురుదెబ్బలు తినేవాడు. దీనినే లాజిక్ మిస్ అయిన చోట వైలెన్స్ మొదలవుతుందని అంటాడు ఆర్జీవి. రాటుదేలిన మనిషి తన ప్రశ్నలు గాలికి వదిలేస్తే సాధారణ గొర్రె అవ్వచ్చు, ప్రశ్నించడం వదలకపోతే గాంధీ లేదా హిట్లర్ అవ్వవచ్చు. ఆర్జీవికి గురువు ఆర్జీవీ లాంటి వాడు దొరికి ఉంటే మనం 1990లోనే రాజమౌళిని చూసి ఉండేవాళ్ళం. థనటోఫోబియా. థనటోఫోబియా అంటే చావు అంటే భయం. ఇది చదివి ఆర్జీవికి థనటోఫోబియా ఉందని, ప్రతిరోజు రాత్రి చావు గురించి ఆలోచిస్తాడని లేదా భయపడతాడని దయచేసి ఇలా ఆలోచించవద్దు. ఎవరైతే జీవితాన్ని ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళకి చావు, దానికి సంబంధించిన విషయాలంటే బాగా యావగింపుగా ఉంటాయి. నేను రేపు చచ్చిపోతానని తెలిస్తే ఏ అడవుల్లోకైనా పారిపోయి ఎవ్వరికీ కనపడకుండగా చస్తాను అని ఆర్జీవి అంటాడు. ఆర్జీవిని, మీరు నిజంగా జీవితాన్ని అంతలా ఆస్వాదిస్తున్నారా అంటే దానికి అవుననే సమాధానం చెబుతాడు. నిజానికి 24/7 ఓ మూడేళ్ల పిల్లాడిలాగా లేచిన దగ్గర నుండి ఎగ్జైటెడ్గా జీవితాన్ని అనుభవించడం సాధ్యపడదు. ఒక వ్యక్తి తనకు సాధ్యపడుతుంది అని అంటున్నాడంటే రోజులో ఏమి జరిగినా దాన్ని యథాతథంగా తీసుకొని అదే ఎంజాయ్మెంట్ అని భావిస్తున్నాడన్నమాట. ఆర్జీవి వయసు ఎంతో చెప్పడు, బర్త్డేలు చేసుకోడు, రేపు అనేది లేదు. తనని నాన్న అని పిలవద్దు, పేరు పెట్టి పిలు అని కూతురికి చెప్పాడు. అంటే నాన్న అనే పిలుపు పెద్దరికాన్ని ఇస్తుంది, ఒక రకంగా వయసు పెరుగుతోందని చెబుతోంది. ఇది ఆర్జీవికి ఇష్టం లేదు. చావు అనే సంఘటనే ఆర్జీవికి ఇష్టం ఉండదు. చావు పట్ల అంత విముఖత కలిగి ఉంటాడు. దేవుడికి వ్యతిరేకం దెయ్యం. చావు = దెయ్యం. దేవుడిని నమ్మను, దెయ్యాన్ని నమ్ముతాను అని ఆర్జీవి అంటూ ఉంటాడు. ఆర్జీవి నిర్వచనం ప్రకారం దెయ్యం అంటే భయం, భయపెట్టడం. పైకి అలా కనిపించినా అంతర్మనస్సులో చావు పట్ల ఉన్న విముఖత దెయ్యం సినిమాలని ప్రేరేపిస్తుంది. ఇది తక్కువ స్థాయి థనటోఫోబియా లక్షణం. నార్సిసిజం అంటే స్వీయ ఆరాధన. పూర్వం నార్సిసస్ అనే గ్రీకు రాకుమారుడు చాలా అందంగా ఉండేవాడు. అద్దాలు లేని ఆ రోజుల్లో రోజూ చెరువు దగ్గరికి వెళ్ళి తన అందాన్ని నీళ్లలో చూసుకునేవాడు. తన ప్రతిబింబాన్ని తానే ప్రేమించుకుని ఒకరోజు నీళ్లలో పడి చనిపోయాడు. ఎవరైతే తమని తాము అమితంగా ఒక మోతాదికి మించి ఆరాధించుకుంటారో వారికి ఈ స్వీయ ఆరాధన, నార్సిసిజం ఉన్నట్లుగా భావించుకోవాలి. ఒకప్పటి మన ప్రధాని మొరార్జీ దేశాయ్ తాను స్వయం మూత్రం తాగేవాడినని నిర్భయంగా చెప్పుకునేవాడు. దేశంలో పూర్తి మద్యపాన నిషేధం ప్రప్రదమైన సమస్యగా భావించేవాడు. నార్సిసిజం అంటే ఏదో నెగిటివ్ కాంప్లెక్స్ అని అనుకోకండి. మహాత్మా గాంధీ అహింసావాద సిద్ధాంతం కూడా నార్సిసిజంలోకే వస్తుంది. ఇంతకీ మన ఆర్జీవి విషయానికి వస్తే అతనికి ఈ స్వీయ ఆరాధన చాలా ఎక్కువ. ప్రశ్నించడం, సమాధానం రాబట్టడం, చేతకాని వారందరినీ గొర్రెలని సంబోధించడం, భారతదేశంలో చాలా స్ట్రాంగ్ మైండ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే మొదటి 10 మందిలో ఆర్జీవి ఉంటాడు. మనకు సంబంధించని, ఆర్జీవీకి సంబంధించిన మరికొన్ని స్వీయ ఆరాధన అలవాట్లు: నిద్ర లేవగానే బ్లూ ఫిలిమ్స్ చూడటం, కాంట్రవర్సీ సినిమాలు రక్త చరిత్ర, వంగవీటి లాంటివి తీయడం. సినిమాలు ఈ కోవాలోకి రావు. గోవిందా గోవిందా సినిమా తీస్తున్నప్పుడు అందరూ జోళ్లు లేకుండా వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర నటిస్తే ఆర్జీవి మాత్రం షూలతోనే పనిచేశాడు. ఆర్జీవి ఆడవాళ్ళని ఆబ్జెక్ట్ ఆఫ్ సెక్స్గా చూస్తున్నట్లు మాట్లాడతాడు. ఇది కూడా స్వీయ ఆరాధనే. నిజానికి ఆర్జీవి స్త్రీలోలుడు కాదు. ఆర్జీవి తెలివైన వాడని తనకి తానే చెప్పుకోవడం స్వీయ ఆరాధనలోకి వస్తుంది. అలాగే ఎక్కువసార్లు ఏదో ఒక వంకతో టీవీలో కనబడటం కూడా స్వీయ ఆరాధనే. అంటే అద్దంలో చూసుకున్నట్లు. ముంబైలో
ఆర్జీబీ ఆఫీస్ చూస్తే అతని స్వీయ ఆరాధన మనకు అర్థమవుతుంది. ఒక తలుపు మీద హిట్లర్ పేరు, మరొక తలుపు మీద పోర్న్ యాక్ట్రెస్ పేరు, గాంధీ పేరు కూడా ఒక తలుపు మీద ఉంటుందని మర్చిపోకూడదు. ఫైనల్గా మనం గమనించవలసింది, ఆర్జీబీ తన స్వీయ ఆరాధనను తనకు లాభదాయకంగా వాడుకుంటాడు. ఆర్జీబీ నుండి మనం నేర్చుకోవలసింది, తనకున్న కాంప్లెక్స్ వీక్నెస్గా మారకముందే అందులోంచి లాభం లాక్కుంటాడు. అప్పుడు ఆ కాంప్లెక్స్ వీక్నెస్గా మారదు. ఇడ్ అనే లాటిన్ పదం నుంచి ఇగో పుట్టింది. ఇగో అంటే అన్కాన్షియస్ ఇన్స్ట్రక్షనల్ ఫోర్స్. ఈ అహం 100 మందికి ఉంటుంది. నేను అనే పదంలోంచి ఈ అహం ఉద్భవిస్తుంది. మనం జీవితంలో ఇంకా ఉన్నతంగా ఎదగాలి అంటే ఈ రోజు నుంచి నేను అనే పదం వదిలేయాలి. నేనుని వదిలివేయడం అసంభవం. ఆర్జీవీకి అహం లేనట్లే ఒక వ్యక్తికి అహం లేకపోవడం కూడా ఒక అహమే. అందుకే ఆర్జీవీకి అహం లేనట్లే అని అన్నాను. ప్రతి మనిషికి 4 ఆత్మలుంటాయి. ఆత్మన్యూనత ఇన్ఫీరియారిటీ, ఆత్మవిమర్శ సెల్ఫ్ క్రిటిసిజం, ఆత్మతృప్తి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పై 4 ఆత్మలలో న్యూనత తృప్తి బాగా తక్కువ ఉండాలి. ఆత్మవిమర్శ ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉండాలి. ఈ 4 ఆత్మలలో ఏది 0 ఉండకూడదు. ఉదాహరణకి ఆత్మన్యూనత 0 ఉంటే మనం బట్టలు లేకుండా తిరగడానికి సంకోచించం. సుమారు 50 సినిమాలు ఫ్లాప్ల విజేత ఆర్జీవీ. అతని స్థానంలో మనల్ని ఊహించుకుంటే ఇన్ని ఫ్లాపుల తర్వాత మనం బ్రతికి ఉండగలమా? మీడియా ముందు గొంతు వణకదు? ఇన్ఫీరియారిటీ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వలనే ఆర్జీవీ ఇంకా నిలబడగలుగుతున్నాడు. ఆర్జీవీ తన దగ్గర పనిచేసే వాళ్ళందరితో చాలా మర్యాదగా ఉంటాడు. అహం లేకపోబట్టే విసురుగా ఒక్క మాట కూడా అనడు. ఆత్మవిమర్శ కరెక్ట్గా చేసుకుంటాడు ఆర్జీవీ. కాబట్టి చాలా కాంప్లెక్స్లని జయించగలిగాడు. ఆర్జీవీకి అహం లేదు కాబట్టి డేంజరస్ బలహీనతలు, తిండి తినడం, డబ్బు మీద అపేక్ష మొదలగునవి తగ్గించుకోగలిగాడు. ఇవి సామాన్యమైన విషయాలు కావు. మనం ఈ రెండింటినీ తగ్గించుకోగలిగితే మన జీవితం చాలా సుందరంగా తయారవుతుంది. ఆర్జీవీ కోర్ లెవెల్ వరకు వెళ్ళి ఆత్మవిమర్శ చేసుకోగలడు కాబట్టే అహం అనేది లేదు. అహం లేకపోతే కోపం, టెన్షన్, పిడియం లాంటి నెగిటివ్ ఎమోషన్స్ దూరంగా పారిపోతాయి. మనము ఆత్మవిమర్శ చేసుకుంటాం, కానీ ఎలా చేసుకుంటాం? నేను చాలా మంచి దొంగని, దొంగతనం చేస్తాను కానీ హింసకు పాల్పడను, ఇలా ఉంటాయి మన ఆత్మవిమర్శలు. లంచం తీసుకుంటాను కానీ ఎవరినీ సతాయించను, ఇందులో కోర్ వరకు ఎక్కడ వెళ్ళాం? ఆర్జీవీ సక్సెస్ఫుల్లా? దీనికి నా సమాధానం అవునని కాదని. ఆర్జీవీ ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ బ్రతకడం సక్సెస్ఫుల్. అలా ఉండటం చాలా గ్రేట్. గత 25 సంవత్సరాల్లో తన వర్క్కి బ్రేక్ తీసుకోలేదు ఆర్జీవీ. అంటే పనిని ఎంతగా ప్రేమిస్తున్నాడో. రోజుకి 4-5 గంటలు మాత్రమే నిద్రపోతాడు. అంటే రోజులో మిగిలిన సమయమంతా బోర్ కొట్టకుండా ఆస్వాదిస్తున్నాడన్నమాట. ఆర్జీవీ ఫిలాసఫికల్గా సక్సెస్ఫుల్ తాను నమ్మింది జీవితంలో అవలంబిస్తాడు. శివ సినిమా హిట్ అవ్వడం మన అదృష్టం, కానీ ఆర్జీవీ దురదృష్టం. శివ హిట్ అవ్వకపోయి ఉంటే ఆర్జీవీ ఇంకో హిట్ కోసం విశ్వ ప్రయత్నం చేసేవాడు. ఆ ప్రయత్నాలలో మరిన్ని శివలు వచ్చి ఉండేవి. కానీ శివ హిట్ వలన మనకి చాలామంది హిట్ డైరెక్టర్లు వచ్చారు. ఆర్జీవీ గొప్పతనం ఈ టైం గురించి పట్టించుకోకుండా సినిమా మీద ఇంట్రెస్ట్ కొద్దీ సినిమాలు తీస్తాడు. ఇది చాలా ఆరోగ్యకరమైన స్థితి. ఆర్జీవీ తనకొచ్చిన ఎమోషన్స్ని సినిమాలుగా మలుస్తాడు. అందుకే ఆర్జీవీ సినిమాలో హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఘాటుగా ఉంటాయి. ఉదాహరణకి సత్య 2 చాలా మంచి చిత్రం. ఒక సత్య
ఆఫీస్ అనేది లేకుండా ప్రతి మనిషి దగ్గరికి మామూలుగా వెళ్తూ తనకు కావలసిన పనులు జరిపించుకుంటాడు. రవిడీలకు గూండాలకు ఇగో ఉండటం వలన ఏదో ఒకరోజు అర్థాంతరంగా కాలం చేస్తున్నారు. నిజమైన డాన్కి ఇగో కోపం కక్ష ఉండకూడదు. ఇది బ్రిలియంట్ ఆలోచన, కానీ ప్రేక్షకులకు ఎందుకో కనెక్ట్ కాలేదు. ఆర్జీవి తనకు కావలసింది ఏమిటో తనకు తెలుసు, పాపులారిటీ. అందరూ తన గురించి మాట్లాడుకోవడం, దీనికి వాహనంగా సినిమాలు తీయడం ప్రారంభించాడు. మొదటి సినిమాతోనే చాలా ఎత్తుకు ఎదిగాడు. సినిమా హిస్టరీ పుస్తకంలో తన శివకి ఒక పేజీ సృష్టించుకున్నాడు. మెల్లిగా తన ప్రచోదనం తగ్గటం మొదలయ్యేసరికి హిందీకి మారిపోయాడు. అక్కడ తన సత్తా చూపించాడు. మెల్లిగా అక్కడ కూడా తగ్గటం మొదలయ్యాక ఫిట్స్ రూపంలో జనానికి బఠానీలు అందించాడు. దీంతో టీవీ వారికి, యూట్యూబ్ వారికి టైం అమ్ముకోవడమే పని. తరువాత షార్ట్ ఫిలింలు మొదలుపెట్టాడు. చివరిగా గన్స్ అండ్ థైస్ రూపంలో వెబ్ సిరీస్ మొదలుపెట్టాడు. ఆ వెబ్ సిరీస్ని పాపులర్ చేయటానికి తనదైన శైలిలో ఒక స్త్రీని నగ్నంగా చిత్రీకరించాడు. అట్రాక్షన్ కోసం నగ్న దృశ్యాలు పెట్టినా మొత్తం వెబ్ సిరీస్ విడుదలయ్యాక అందులో పెద్దగా ఏమీ సెక్స్ దృశ్యాలు ఉండవు. కేవలం సెక్స్తో తన సినిమాలు, వెబ్ సిరీస్ హిట్ చేసుకునే దుస్థితిలో ఆర్జీవి లేడు. అలాగే తన సినిమాలో అసభ్యకరమైన దృశ్యాలు, రేప్ సీన్లు దాదాపుగా ఉండవు. దీన్ని బట్టి ఆర్జీవి స్త్రీలను, ప్రేక్షకులను ఎంత గౌరవిస్తాడో అర్థమవుతుంది. అలాగే కొత్త టెక్నాలజీని ఇండస్ట్రీలో మొదలు పెట్టడం ఆర్జీవీకే సాధ్యమయ్యింది. నా అభిప్రాయం ఇది ఆర్జీవీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఓ సాధారణ గృహ కెమెరాతో దొంగలముఠా తీయడం, ఫ్లో క్యామ్లు, షార్ట్ ఫిలింలు, 200,000 సినిమా, వెబ్ సిరీస్, ఇలా అన్నీ ఆర్జీవీ సొంతం. వీటిని సక్సెస్ కాక మరేమనాలి. అంతేకాదు, సినిమా హిట్ అయితే తన ఒక్కటి ప్రతిభ అని ఏనాడు ఆర్జీవీ చాటుకోడు. అందరి ప్రయత్నం వలన సినిమా హిట్ అయ్యిందని అంటాడు. అయితే ఒక్కడిని పిలిచి అవార్డు ఇవ్వడం ఏమిటి అని నమ్రతగా అవార్డు తీసుకోడు. దాని గురించి చర్చించడు. గిరీశం మాస్టారు గురజాడ రాసిన కన్యాశుల్కంలో 1895 రచించిన కన్యాశుల్కం. ఈ కన్యాశుల్కంలో గిరీశం ఒక పాత్ర పేరు. గిరీశం పాత్ర యొక్క క్యారెక్టర్ ఎటువంటిదైనా చివరకు అతను ఒక విధవను వివాహమాడి ఆదర్శవంతమైన ముగింపు ఇస్తాడు. గిరీశం మంచి కొటేషన్స్ చెబుతూ ఉంటాడు. పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ అన్నది గిరీశం కొటేషనే. గిరీశం చెప్పిన ఇంకో కొటేషన్, నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. ఈ కొటేషన్ ఆర్జీవీకి సరిగ్గా సరిపోతుందని, ఆర్జీవీని గిరీశం మాస్టర్ అని ఈ పుస్తకానికి పేరు పెట్టాను. మీరు చూడండి, ఆర్జీవీ ఇంటర్వ్యూ 5 నిమిషాలు చూసినా మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. మనం ఆచరించకపోవచ్చు, అది వేరే విషయం, కానీ మనం చూడని లాజిక్ని ఆర్జీవీ మనకి అందిస్తాడు. మన పరిభాషలో ఆర్జీవీ ఫ్యామిలీ లైఫ్ స్పాయిల్ అయ్యింది, దానికి తానే కారణం అని చెప్పుకుంటాడు. ఈ అతి తెలివైన వాళ్ళకి ఫ్రీడమ్ పట్ల మక్కువ ఉంటుంది. తాను ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను అంటే ఫ్యామిలీ లైఫ్లో సరిపోదు. ఆబ్వియస్గా అదే ఫ్రిక్షన్కి మూలం అని మనకి అర్థమవుతుంది. మహాత్మాగాంధీ, ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి గొప్ప గొప్ప వారు మరియు మన తెలుగు సినిమా మహానటులు వీరందరూ ఫ్యామిలీ లైఫ్లో ఫెయిల్ అయిన వారే. ఫెయిల్ అంటే ఎంతసేపు విడాకులు అని అనుకోవద్దు. ఆర్జీవీ ఎప్పుడూ తన ఆలోచనలతో తన ప్రపంచంలోనే ఉంటాడు. ఫ్రీడమ్ కోసం పరిగెడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తితో చివరి వరకు సహజీవనం చేయడం దుర్లభం. ఇక్కడ గిరీశం మాస్టారు నుండి మనం నేర్చుకోవలసింది, మనకి ఏమి కావాలో తెలిస్తే లేదా గుర్తు ఉంటే సగం సమస్య తీరినట్టే. ఆర్జీవీకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ, అందుకనే తనకు కలిగిన కోపతాపాలను తన లాభానికే వాడుకుంటాడు. మనం కూడా ఇవి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. రిస్క్ తీసుకోలేనివాడు డబ్బు, పేరు సంపాదించడానికి అనర్హుడు. మన మీద మనకి అయితే తక్కువ లేదా ఎక్కువ విశ్వాసం ఉంటుంది.
కరెక్ట్ విశ్వాసం కలిగిన ఆర్జీవి అనుభవం లేకుండానే శివ లాంటి అద్భుతమైన సినిమా తీశాడు. దేశభక్తి, దేవుడు, బాబాలు, జ్యోతిష్యం, కులం, మతం ఇవన్నీ మామూలు విషయాలు. సాధారణ జనం కంటే ఒక మెట్టు పైన ఆలోచించేవాడికి ఇవేవి పట్టవు. జాతీయ గీతం వచ్చినప్పుడు తాను మోస్ట్లీ నిలబడనని అంటాడు ఆర్జీవి. ఇది స్వీయ ఆరాధన కిందకి వస్తుంది. నిలబడకపోతే జాతీయ గీతాన్ని అవమానించినట్లు, ఇది తప్పు, పాపం, ఆర్జీవి జీవితం పాపపంకిలమైపోతుంది. దయచేసి ఇలా ఆలోచించవద్దు. మనందరం మన స్థాయిలో ఏదో ఒక విధంగా దేశాన్ని, జాతిని అవమానిస్తున్నాం, కాదంటారా? మనందరికీ చావు అంటే 90% భయం ఉంటుంది. ఆర్జీవి మెల్లిగా ఆ భయాన్ని 10% తగ్గించుకున్నాడు. ఆ భయాన్ని వదిలించుకోవడానికి దెయ్యం సినిమాలు తీస్తున్నాడు. చూడండి, తన భయాన్ని తన లాభం కోసం ఎలా వాడుకున్నాడు. డబ్బు పట్ల మక్కువ లేదు కాబట్టే భవిష్యత్తు గురించి భయపడడు. అంటే చావు భయం 10% దిగిపోయిందన్నమాట. ఫైనల్గా ఆర్జీవి తెలివైన భయస్థుడు. దేవుడిని విమర్శిస్తున్నప్పుడు ఎంతసేపు బాలాజీ మీద పడతాడు, కానీ అల్లాని, జీసస్ని ఘాటుగా విమర్శించడు. వాటెవర్ అని తప్పించుకుంటాడు, లేదా ఎక్స్ అని మనల్ని ప్రతిక్షేపించుకోమంటాడు. ఫ్రీడమ్ అంటే మక్కువ ఉండడం వలన ఈ విషయంలో ఆర్జీవి చాలా జాగ్రత్త పడ్డాడు. లేకపోతే ఏ సల్మాన్ రష్దీలాగో అసైలంలో బ్రతకాలి. ఫ్రెండ్స్, ఈ పుస్తకంలోని ముఖ్యమైన విషయాలను పూర్తిగా చదవడం జరిగింది. నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ.